ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, జన సైనికులు, కొండగల్లిన గారు, వీరమ్మలు, మరి ఎంతో మంది దశాబ్ద కాలం నుండి ఎదురు చూస్తున్న ఒకే ఒక మాట, కొండల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎందుకైనా అని అనే తరుణం రానే వచ్చింది. అవుతులేని ఆనందం, అంతులేని సంతోషంతో జన సైనికులు విజయభేరు మోగిస్తున్నారు. 70,000 పైగా మెజార్టీతో పెదాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరియు జన సైనికులు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ మీద ఎంతో నమ్మకంతో మీకు ఇంత ఘన విజయాన్ని అందించిన పెదాపురం నియోజకవర్గ ప్రజలకు నేను నిరంతరం అనుభూతి ఉంటూ, పవన్ కళ్యాణ్ అంటే మా నాయకులు కాదు, మా కుటుంబంలో ఒక్కడని పెదాపురం నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా మీ పరిపాలన ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా పెదాపురం నియోజకవర్గంలో అత్యున్నత పరిపాలన అందించాలని, రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం నేను నిరంతరం శ్రమించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో రారాజుగా తిరుగులేని నాటుగా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలుపొంది 100కి 100% విజయాన్ని సాధించిన జనసేన పార్టీకి, పార్టీ అధినేత శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జనసేన.